సో ఇంకొక ప్రధానమైన అంశం ఇందులోనే ఇంకొక యాంగిల్ నితీష్ కుమార్ కేసీఆర్ వీడియో మీరు చూసే ఉంటారు ఎట్లా అనిపిస్తుంది ఆ వీడియో చూసినప్పుడు అంటే బేసిక్గా అట్లాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే రాష్ట్రంలో కూడా ఒక రకమైన ఆగ్రహం వస్తుంది ఇంత దు దుర్మార్గంగా అవమానిస్తారా మా ముఖ్యమంత్రిని అని కానీ ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతుంది అది ఒక కామెడీ పీస్గా చూస్తున్నారు జనం అంటే ట్రోల్ చేసుకొని నవ్వుకుంటా ఉన్నారు అంటే ఎంత ఎంత దారుణంగా మనం నెట్టబడ్డాడు చూడండి ఇప్పుడు మా ఉద్యమ నేత మా ఉద్యమ సూర్యుడు మా తెలంగాణ బాల్దాకర లాంటి కేసీఆర్ గారి ఇజ్జత్ మాకు అసలు నితీష్ కుమార్ దొరికితే కొట్టాలన్నంత కోపం వస్తుంది అరే మా మూడున్నర కోట్ల మా తెలంగాణ గాంధీ కదా ఆయన సిపాయి మరి ఈయన పోయి డబ్బులు ఇచ్చినా కూడా ఇప్పుడు మెయిన్ మా ఇంటికి మీరు వచ్చారండి వస్తే అతిథిగా మిమ్మల్ని కూర్చోబెడతాం మీరు వెళ్ళిపోయినాకనే మేము చేస్తాం ఈయన హోస్ట్ ఆయన గెస్ట్ గెస్ట్ ఎవరు కేసీఆర్ గారు హోస్ట్ ఎవరు నిలబడేటప్పుడు ఏమని చెప్పిండు మీరు వీడియో చూడండి ఒకసారి ప్రజలారా ఇట్లా పెట్టి వెళ్ళిపోదామని అడిగి ఉన్నాడు అప్పటికే ఆయనకు విసుగు వచ్చింది జర్నలిస్టులు ఏమైనా ప్రశ్నలు అడిగారు మీరు ఇంతమంది కలిసి మోడీ గారిని ఎదుర్కొంటున్నారు కదా మరి మోడీ గారు అటువైపు నాయకుడు ఉన్నారు మీ నాయకుడు ఎవరు మరి నితీష్ కుమార్ గారు ఆధ్వర్యంలో మీరు అంతా అంటే ఆయన ఏమంటాడు కూర్చొని చర్చిస్తామంటాడు ప్రతి ఒక్కరు స్వార్థమే నితీష్ కుమార్ కి ప్రధానమంత్రి కావాలనే మమతా బెనర్జీకి ప్రధానమంత్రి కావాలనే కేసీఆర్ గారికి ప్రధానమంత్రి కావాలనే ఇంకా ఈ లావు సిపాయి బయలుదేరిండు ఈ దగ్గర ఉన్న ఇప్పుడు దేశ రాజకీయాల్లో నెంబర్ గేమ్ అనేది ఇంపార్టెంట్ కేసీఆర్ గారి దగ్గర తిప్పి తిప్పి కూడా పది మంది ఎంపీలు కూడా లేదు ఈయన చిన్న ఉప ప్రాంతీయ పార్టీకి చెందిన అధ్యక్షుడు ఈయన ఈయన పరిధి ఏంటి పరిమితి ఏంటి ఈయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమం అభివృద్ధి చూడాలి కానీ ఇది రాజ్యాంగంలో ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్రంకి పోయి ఒక ప్రధానమంత్రి ఇవ్వచ్చు లేకపోతే మానవతా దృక్పంతో ఇక్కడ నుంచి చేయొచ్చు కానీ అక్కడికి పోయి ఫ్లైట్లు వేసుకొని పోయి ఆయన పోయిందేందుకు చెక్కులు పంపిణీకి చేయడానికి మాట్లాడింది రాజకీయాలు అప్పుడే నితీష్ గారు ఇక్కడ లేచి వెళ్ళిపోయాండు లేచి నిలబడి ఐదు నిమిషాలు నిలబడ్డాడు ఇట్లా బయట చేసి బయట చేసి బయట చేసి అంటుండ్రు ఆయన కూడా పట్టించుకోలేడు అప్పటికి జర్నలిస్టులు అడిగారు సార్ మీరు ఆయన కూర్చుంటున్నారు కదా మీరు కూడా కూర్చోండి అంటే కూడా నితీష్ కుమార్ గారు పట్టించుకోలేదు ఇజ్జత్ ఎంత కచరా అయింది అంతకు ముందు జార్ఖండ్ పోయిండు జార్ఖండ్ పోయి ఏమైంది అది ఒకసారి గుర్తు గూగుల్ లో చూడండి మన దగ్గర ఇప్పుడు శిబు సోరేన్ జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు శిబు సోరణ్ గారు తెలంగాణకు మద్దతు ఇచ్చారు మాకందరికి కూడా పరిచయం ఢిల్లీలో ఆయన కొడుకు చాలా బచ్చగాడు శిబు సోరేన్ లాంటిది ఆయన దగ్గర ఈయన కూర్చొని మాట్లాడుతుంటే శిబు సోరణ్ లేచి నిలబడి ఈయన చెప్పేట హేమంత్ సోరేన్ శిబు సోరణ్ గారు అబ్బాయి ఆయన లేచి నిలబడ్డాడు ఇంకొక చెప్పేది ఇట్లే ఉంటది లేచి వెళ్ళిపోయిన అంటే నువ్వు చెప్పేది ఆప్రైనా డైరెక్ట్ గా సిగ్నల్ ఇంకా జార్ఖండ్ లో మన ఇద్దర్తి మొత్తం కచరా అయిపోయింది ఇప్పుడు బీహార్ లో మన ఇద్దర్తి బిస్కెట్లు పాలైపోయింది ఇప్పుడు బీహార్లోకి ఏదో బిస్కెట్లు పోతే వాళ్ళు తాతకి దగ్గులు నేర్తాడా నితీష్ కుమార్ అనే వ్యక్తి పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు ఎనిమిది సార్లు ఉన్నాడు దేశ రాజకీయాల్లో ఆయనకు ట్రాక్ రికార్డు ఉంది ఆయనకు హిస్టరీ ఉంది